మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగశ్విన్ దీపికా కాంబినేషన్ లో వస్తున్న సినిమా కల్కి. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రమోషన్ రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పై ఉన్న అంచనాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ బాహుబలి రేంజ్ కి అయితే తీసుకెళ్లగలిగింది. ముఖ్యంగా ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ సినిమా పైన అంచనాలైతే విపరీతంగా ఉన్నాయి. కానీ అండర్ గ్రౌండ్ లెవెల్ లో జనరల్ ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అవ్వాలి అంటే సాంగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అవడంతో ముఖ్యంగా మన నాగశ్విన్ ఈ సినిమాలో ఉన్న రెండు పాటల్ని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కల్కి సినిమా రిలీజ్ కి కేవలం 10 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నప్పటికీ రీసెంట్ గానే మన కల్కి సినిమా టీమ్ ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ నైతే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది. ఇండియా బిగ్గెస్ట్ మాస్ సాంగ్ అని ఈ లిరికల్ సాంగ్ కి కూడా దిమ్మ తిరిగే ప్రమోషన్స్ అయితే చేస్తోంది సినిమా టీమ్. మన నాగశ్విన్ ఈ సినిమాకి రొటీన్ కమర్షియల్ సినిమాకి చేసే ప్రమోషన్స్ లా కాకుండా ప్యాన్ వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సినిమాతో ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నారు. సినిమా టీమ్ స్టార్ట్ చేసిన కామికాన్ దగ్గర నుంచి రీసెంట్ గా ఈ సినిమా టీమ్ నుంచి రాబోతున్న ట్రైలర్ మరియు సాంగ్స్ విషయంలో కూడా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న స్ట్రాటజీతో కాకుండా మన నాగశ్విన్ కల్కి సినిమాకి డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ చేసిన ప్రమోషన్స్ అన్ని కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అంతేకాకుండా సినిమా పైన విపరీతమైన అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది కాబట్టి సినిమాలో ఉన్న రెండవ పాటని కూడా కేవలం మరికొన్ని గంటల గ్యాప్ లోనే రిలీజ్ చేసి ఈ సినిమా టీమ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతోంది. మరి ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ అనుకున్నట్టుగా కాకుండా ఈ సినిమా టీమ్ బాక్సాఫీస్ దగ్గర ప్రమోషన్స్ విషయంలో హాలీవుడ్ మూవీస్ అయిన మార్వెల్ మూవీస్ మరియు స్టార్ వార్స్ ని ఫాలో అవుతోంది. ఒక విధంగా బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమాకి ఇది చాలా పాజిటివ్ అని చెప్పాలి. కానీ మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రావాలంటే జనరల్ ఆడియన్స్ కి ఈ సినిమా పక్కా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా మన నాగశ్విని ఈ సినిమాకి డిఫరెంట్ లెవెల్లో ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేశారట. ఈ 10 రోజులు కూడా వరుసగా సినిమాలోని పాటలతో పాటు ఇంటర్వ్యూస్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.